హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ భయం పట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది. హోదాపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో తనపై కక్ష సాధింపులు చర్యలు ఖాయమని ఆయన భావిస్తున్నారట. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ దశగా కేంద్రం అడుగులు వేయవచ్చునని ఇప్పటికే టీడీపీ ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అందుకే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం నాయకులు సైతం పిలుపునిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు సైతం కేంద్రం తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు మంత్రి నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలను రాష్ట్ర బీజేపీ నేతలు సైతం సమర్థించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, దీన్ని ఉపేక్షిస్తే మరింత డ్యామేజ్ తప్పదని బీజేపీ నేతలు కేంద్రానికి చెప్పినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంపై టీడీపీ విమర్శల దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించడానికే కేంద్రం సిద్ధపడిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా పట్టసీమ ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోసం పావులు కదుపుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పట్టసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేశారు. కేవలం మట్టి తవ్వకాలకే 192 కోట్లు వృధా చేశారని ఆరోపించారు. దీనికి తోడు కాగ్ నివేదిక సైతం పట్టసీమలో 371 కోట్లు దుర్వినియోగం అయినట్టు తెలిపింది. ఇక కాంట్రాక్టర్ల కోసమే పట్టసీమ ప్రాజెక్టు నిర్మించారని వైసీపీ చేస్తున్న ఆరోపణల సంగతి తెలిసిందే. మొత్తం మీద కర్ణాటక ఎన్నికల తర్వాత చంద్రబాబుపై కేంద్రం సిబిఐ అస్త్రాన్ని సంధించబోతోందన్న సంకేతాలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. టీడీపీ కేబినెట్ లోని ఓ సీనియర్ మంత్రి స్వయంగా ఈ విషయాన్ని చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే రాష్ట్రాల పరిధిలో సిబిఐ విచారణకు ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని ఓ ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. కోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకే కేంద్రం రాష్ట్ర పరిధిలోని అవినీతి లేదా ఇతరత్ర కేసులపై సిబిఐ విచారణకు ఆదేశించే ఆస్కారం ఉందని చెప్పారు. అంతే తప్ప కేంద్రం నేరుగా జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.